శుభం భయాదు. శ్రీ గురుభ్యో నమః. జ్యోతిర్వైద్యంలో భాగంగా అంటే మెడికల్ ఆస్ట్రాలజీ అని చెప్పి ఇంగ్లీష్లో కూడా అంటుంటాము, అందులో భాగంగా ఒక్కొక్క గ్రహం దేనికి అధిపతి, ఏది ఎలా మనకు పరిగణనలోకి తీసుకోవాలి, ఏ భాగాన్ని మన ఇబ్బంది పెడుతుంది, ఏ భాగాన్ని చక్క చూస్తుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు రవి చంద్రకుజ రాహు గురుడు, అదేవిధంగా శని బుధుడు కేతు శుక్రుడు, ఇవి ఒక్కొక్క గ్రహం యొక్క తత్వాన్ని బట్టి మన శరీరంలో ఒక్కొక్క భాగాన్ని అవి కంట్రోల్ చేస్తుంటాయి అన్నమాట. ఈ 9 గ్రహాలు మన శరీరాన్ని కంట్రోల్ చేస్తుంటాయి. అందులో ఒక్కొక్క గ్రహం ఒక రకమైన దాంట్లో ఎక్స్పర్ట్ అని చెప్తాం అన్నమాట. చూడండి, మన శరీరంలో ఉన్న చేతులు కాళ్ళు ముక్కు మొహం అని అన్నీ ఉన్నాయి, అన్నీ ఆవిడ పనులు వాళ్ళు చేస్తూ ఉంటాయి. కానీ ఒకటేంటంటే ఒక ఆత్మ ఉంది, ఆ ఆత్మ ఏం చేస్తుందంటే మనం ఒక పద్ధతిలో జాగ్రత్తగా నడవడం విధానం అంతా చెప్పుకుంటుంది, మనకు ఒక సంకేతం ఇస్తుంది, ఆ సంకేత ప్రకారం మనం అన్ని పనులు చేస్తూ ఉంటాం. సో కంట్రోలింగ్ బై సంథింగ్ ఎల్స్ ఈజ్ దేర్. అలాగేంటంటే మన రవి గ్రహం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, అలాగే చంద్రగ్రహం గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. చంద్రుడు మనోకారకుడు, రవి అనేవాడు మనకు ఆత్మ, అంటే చంద్రుడు మనం అంటే మనసును రంజింపజేసేవాడు చంద్రుడు, మనసును వికాసం చేసేవాడు చంద్రుడు, మనోభావాలని వ్యక్తపరిచేవాడు చంద్రుడు, మనసుని ఆహ్లాదకరంగా ఉంచేవాడు చంద్రుడు అన్నమాట. అంటే చంద్రుడు అనేవాడు ఏంటంటే మాతృతత్వం అని చెప్తామన్నమాట. రవిని పితృతత్వంతో సంబంధిస్తే మాతృతత్వంతో చంద్రుడు సంబంధిస్తామన్నమాట. అంటే ప్రేమ, అభిమానము, గౌరవము, ఆప్యాయత ఇవన్నీ చంద్రబలం ద్వారా మనకు వస్తుంటాయన్నమాట. ఎవరికైతే చంద్రబలం బాగా ఉంటుందో వాళ్ళు వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ జీవన విధానం అంతా ఉంటుంది. చాలామంది ప్రేమతత్వంతో ఎన్నో ప్రవచనాలు చెప్తుంటారు, కొంతమంది ఆత్మతత్వంతో చెప్తుంటారు ప్రవచనాలు, కొంతమంది అంటే మనసుతో చెప్తుంటారు, భావాలతో చెప్తుంటారు వాళ్ళ యొక్క ప్రవచనాలు, కానీ వాళ్ళ భావాలని వ్యక్తపరుస్తుంటారు. కొందరు యాక్షన్స్తో చెప్తుంటారు వాళ్ళ భావాల్ని. అసలు ఒక రకంగా ఉంటాడు వ్యక్తి, కానీ యాక్షన్స్ ద్వారా సినిమాలో మనం చూస్తుంటాం, ఆ భావంలో ఇమిడిపోయి చేస్తుంటాడు. ఇలా చేసే ప్రతి పని కూడా చంద్రుడి యొక్క ప్రభావం అని చెప్తుంటామన్నమాట. చంద్రుడు బాగున్నాడు అంటే డెఫినెట్గా ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్పడానికి అనడానికి అవకాశం ఉంది. మనసు సంబంధించిన ఆలోచనలే మన శరీరంలో ప్రవేశిస్తుంటాయి, దానికి తగ్గట్టుగానే కంట్రోల్డ్ అయ్యి మొత్తం మన అవయవాలన్నీ పనిచేస్తుంటుంటాయి. మనసు ఆహ్లాదకరం అన్నవాడు ఆటోమేటిక్గా ఏంటంటే ఉల్లాసంగా మన శరీరం యొక్క ప్రతి ఒక్క భావాన్ని ఎంతో అద్భుతంగా నడిపిస్తుంటుంటాడు. మనసు బాగాలేకపోతే ఏమి చేయలేకపోతుంటాడు. మనసు బాగాలేదురా ఈరోజు నేను చేయాలని లేదురా అని అంటారు. చేయాలని లేదని అంటే శరీరంలో చేయి పని చేయట్లేదా, కాలు పని చేయట్లేదా, అన్నీ పనిచేస్తుంటాయి. కానీ మనసు బేస్ చేసుకుని, ఆలోచన బేస్ చేసుకుని వాడు ఆ రోజు పని చేయాలి చేయకూడదు డిసైడ్ చేసుకుని ఉంటాడు. అంచేత ఆ మనసుని కంట్రోల్ చేసి దాన్ని సిస్టమేటిక్గా పెట్టి దాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకొచ్చి ఈ సొసైటీకి ఉపయోగపడేటట్టుగా చేసేది ఎవరంటే చంద్రుడు అనే గ్రహం. చూడండి ఎంత అద్భుతమైన గ్రహం. ఆ చంద్రుడి యొక్క ప్రభావమే మనిషి మీద పడినప్పుడు ఈ భావాలన్నీ మారిపోతుంటాయి. అంచేత మన 9 గ్రహాల్లో చంద్రుడు 2½ రోజుల కోసం మనం తిరుగుతున్నట్టు మనం చూపిస్తుంటాం. అంటే ప్రతి 2½ రోజులు మనసులో ఆలోచన మారిపోతుంటాయి. ఈ మారిపోతున్నప్పుడు చంద్రుడు ఎక్కడుంటే మన లగ్నం నుండి ఎక్కడున్నాడో దాన్ని బట్టి ఆలోచన విధానం మారుతుంటుంది, దాని కూడా చేసే పనులు కూడా మార్పు ఉంటుంటాయి. ఒకే పనిని ఈరోజు చేసినప్పుడు సక్సెస్ఫుల్గా కనబడుతుంది, ఒక 10 రూపాయల లాభం కనబడుతుంది. అదే పని అదే టైం అదే సిస్టమేటిక్గా 2 రోజుల తర్వాత చేస్తే అందులో మన లాభం తగ్గిపి నష్టంగా కనబడచ్చు. ఎందుకు ఇలా జరుగుతుందని మనం బాధపడుతూ ఉంటాం. అంటే ఇక్కడ చంద్రుడి యొక్క ప్రభావం మారిపోవడం వల్ల ఆలోచన విధానమే మారిపోతుంది. అంటే సీక్వెన్స్ మారిపోతుంది, ఫార్ములా మారిపోతుంది, అందుకే కెమికల్ రియాక్షన్స్ మారిపోతుంటాయి. అంటే చంద్రుడి యొక్క ప్రభావం అంటే మనం వేసేది అంశ వేసం మెడికల్లో ఒక పద్ధతి ఉంటుంది టెక్నికల్గా, ఆ మారేది అంటే మారిపోతుంది అన్నమాట. సో చంద్రుడు అనేవాడు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. ఒక మనిషి ఈరోజు బతుకుతున్నాడు అంటే, ఒక ఆలోచనతో బతుకుతున్నాడు అంటే, ఒక గమ్యాన్ని నిలదీసుకుని నిలబడుతున్నాడు అంటే, ఒక గమ్యం వైపు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు అంటే, ఒక ఏము గోలు థీము ఇవన్నీ ఫిక్స్ చేసుకుని దాన్ని బట్టి అంబిషన్స్ ప్రకారం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాడే. అసలు అంబిషన్ అనే పదానికి అర్థమే చంద్రుడు, కోరికకి. ఆ కోరిక తీర్చాలని చేసే ప్రయత్నంలో భాగంగా ఆ మనసుని ఆ విధంగా లగ్నం చేసి ముందుకు వెళ్తున్నాడు అంటే చంద్రుడి యొక్క బలంతో వెళ్తున్నాడు. అటువంటి చంద్రుడికి అంత ఇంపార్టెన్స్ మన యొక్క జ్యోతిశాస్త్రంలో ఉంది. ఇలా మనం చంద్రుడిని చెప్పుకుపోతుంటే అద్భుతమైన విన్యాసాలు ఎన్నో ఉన్నాయి. చంద్రుడు ఆలోచన లేనిది మన ఒక విషయాన్ని కూడా ఏం చెప్పామన్నమాట. మనసు సరిగ్గా లేనప్పుడు మనసు అనేది ఇంపార్టెంట్, అనేది రోల్ చేసి కంట్రోల్ చేస్తున్నప్పుడు మొత్తం బాడీలో ఉన్న ప్రతి ఒక్క అవయవాన్ని కంట్రోల్ చేసేది ఈ చంద్రబలం అని చెప్తామన్నమాట. సూర్యుడు ఆత్మగా మనం చెప్పుకున్నా మనసు కూడా అంత అద్భుతమైన రెండు కలిస్తేనే ఒక యోగం కింద చెప్పుకుంటామన్నమాట. సో అటువంటి చంద్రుడు మనకేంటంటే నీచంలో ఉండడం, ఉచ్చస్థానంలో ఉండడం, స్వక్షేత్రంలో ఉండడం, శత్రుక్షేత్రంలో ఉండడం, మిత్రక్షేత్రంలో ఉండడం, ఇలాగ వేరియస్ ప్లేసెస్లోని చంద్రుడు ఉంటుంటాడనమాట. అంటే పుట్టిన దాన్ని బట్టి ఒక్కొక్క జాతకంలో ఒక్కొక్క రకంగా ఉంటాడు. వాడు ఉండే దానిని బట్టి జ్యోతిర్వైద్యం కూడా ఏం చెప్తానంటే వాడు లగ్నాతో వాడు ఉండే స్థానాన్ని బట్టి కూడా మనకు ఎటువంటి ప్రభావం మన మీద ఉంటుందని చెప్తుంటే, దీని గురించి మరొక ఎపిసోడ్లో మనం చూపే విషయం మరొకసారి తెలుసుకుందాం. శుభం భూయాత్.
పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.